ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ అని అంటుంది. దట్ ఈజ్ ద మినిమం కన్క్లూషన్. ఆ మాత్రం కన్క్లూషన్ కూడా వీడు చేసుకోలేకపోతే వాడి వేదాంతానికి అర్హత ఎక్కడి నుంచి వస్తుందండి? దట్ మస్ట్ బి, నేను మహాత్ముని ఎరుగుదాను. ఆ మహాత్ములు అనేవారు ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్, యూ షుడ్ బి ఏబుల్ టు సీ దాట్ అని. నో నో, ఐ స్టిల్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ సీయింగ్ దట్ అంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అండర్స్టాండింగ్ ఫర్ స్టడీయింగ్ వేదాంత. ఎందుకంటే వేదాంతం అధ్యయనము అంటే మనకున్న రాంగ్ నోషన్స్ని డంప్ చేయగలగాలి, లేకపోతే వేదాంత అధ్యయనం ఎందుకు అనవసరం కదండి. ఏదో కథలు కమామేషు లేకపోతే ఏవో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధి నిషేధాలు అటువంటి గ్రంథాలు ఏవో ఉంటాయి, వాటిని చదువుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. అంతేగాని వేదాంతము అనేప్పటికీ దాని పద్ధతి లేదు. వన్ హ్యాస్ టు రైజ్ అబౌవ్ ది కాద్య బుద్ధి. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఈ మృత్యుం అనేది వ్యభిచరించటం లేదు అని దాన్ని వివరిస్తారు. అందాము, యజ్ఞపి ఘట పిండం వ్యభిచరతి పిండశ్చ ఘటం. అంటే ఏంటండి, పిండశ్చ ఘటం వ్యభిచరతే అని అర్థం. ఘటం పిండము ఘటమును వ్యభిచరిస్తుంది, ఘటము పిండమును వ్యభిచరిస్తుంది. నేను చెప్పేశాను ఇదంతా కూడా. తథాపి పిండఘటవు మృత్వన్న వ్యభిచరత. నేను చెప్పేశాను ఇదంతా కూడా. పిండము ఘటాన్ని వ్యభిచరిస్తుంది, ఘటం పిండాన్ని వ్యభిచరిస్తుంది, అయినప్పటికీ పిండ ఘటములు మృత్యుని వ్యభిచరించవు, రెండు కూడా మృత్యులో విలీనమైపోతాయి. తస్మాత్ మృన్మాత్రం పిండఘటవు. కాబట్టి నువ్వు పిండము ఘటము అంటే గడబడి చేస్తున్నావు, అవి కేవలము మృత్యు మాత్రమే, మృత్యు తప్ప మరేమి కాదు. వ్యభిచరతిత్వశ్వం గౌరశ్వో వాగాం. అశ్వము గౌహుని వ్యభిచర, అశ్వం గౌహ అశ్వం వ్యభిచరతి, గోవు అశ్వాన్ని వ్యభిచరిస్తుంది. గాం అశ్వహ వ్యభిచరతి, అశ్వం గోవుని వ్యభిచరిస్తుంది. కానీ అలాగే అదే మోడల్లో పిండం ఘటాన్ని వ్యభిచరిస్తుంది, ఘటం పిండాన్ని వ్యభిచరిస్తుంది, కానీ రెండు కూడా మృత్యుని వ్యభిచరించారు. అంటే మృత్యు లేనిదే అవి ఉంటాయి. ఇప్పుడు నెక్లెస్ కంకణం కాదు, కంకణం నెక్లెస్ కాదు, రెండు వ్యభిచరిస్తాయి పరస్పరం. కానీ ఏ ఒక్కటి కూడా బంగారాన్ని వ్యభిచరించదు, అంటే బంగారం లేకపోతే వాటి ఉనికియే లేదు. తస్మాత్ మృగాది సంస్థాన మాత్రం ఘటాదయ. కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి ఘటాదయ, ఘటము మొదలైనవి, అంటే ఘటము కపాలము మొదలైనవి. ఇప్పుడు కూడా ఆది శబ్దానికి ఓ పదం ఒకటి జాబితా తెలిస్తే ఆది ఏమిటో తెలుస్తూ ఉంటుంది. ఘటము మొదలైనవని శంకర్లు అంటే నేను కూడా ఘటము మొదలైనవని అనడం కాదు, ఇంకొకటి జత చేసి ఆ తర్వాత మొదలైనవి. సో దట్ ది ఎక్స్పాన్షన్ విల్ బి అండర్స్టూడ్. సో ఘటాదయ అంటే ఘటము కపాలము మొదలైనవి, మృగాది సంస్థాన మాత్రం, మృత్యు యొక్క సంస్థానము మాత్రము. ఆది మృత్యు దగ్గర ఆదికి బంగారము నెక్లెస్ చెప్పవచ్చు, నెక్లెస్ మొదలైనవి మృత్యు యొక్క సంస్థానము మాత్రమే. సంస్థానము అంటే రచన, అమరిక, మట్టిని అలా అమరుస్తారు. అంటే ఒక్క మాట్లో దీన్ని స్వామి వివేకానంద అనేవారు బాగా చెప్పేవారు. ఓ బొమ్మ కూడా గీశారు ఆయన. ఆయన బొమ్మ ఎలా గీశారంటే ఇక్కడ స్వామి వివేకానంద కంప్లీట్ స్పేస్ టైం అంటే కాల దేశకాల బుద్ధి. దేశకాల బుద్ధి అంటే ఎలా చూస్తారంటే మీరు చూడడం చూడడం దాని ఆకారం చూస్తారు, అది దేశకాల బుద్ధి అంటే. ఆకారంతో పాటు కాలం కూడా ఉంటుంది, ఆ దేశకాల బుద్ధితో చూస్తారు అదొకటి. తర్వాత కాజాలిటీ అంటే, కాజాలిటీ అనుకోండి కాజేస్తున్నానాలా, కజాలిటీ అనరా, ఏదో అలా చదివినట్టు గుర్తు. వేదాంతులు ఉన్నారే వాళ్ళు కొంత ఇంగ్లీష్ను కూడా ఇటువంటి విడిచేవో పదాలు ప్రయోగం చేస్తూ ఉంటున్నాను అంత కచ్చితంగా కూడా. సో పోనీ కజేషన్నానండి. సో ఆ సెన్స్ ఆఫ్ కజేషన్తో చూస్తారు అసలు, ఆ దృష్టి పోవాలని చెప్పేసి మహాత్ములు చెప్తారు. అలాగే చాలా రహస్యమైనటువంటి బోధలు కదా మరి. ఎందుకంటే లేదా ఆత్మస్వరూపం తెలియాలంటే ఇలాగంటి ఇబ్బందులన్నీ పడాల్సి ఉంటుంది. ఆ కాజేషన్ బుద్ధితో చూస్తారు ఎప్పుడు కూడా. ఈ కాజేషన్ బుద్ధి అన్నది మన నర నరాల్లోనూ అతుక్కుపోయి ఉంటుంది, విడిచిపెట్టదు.
ఎవరన్నా కుర్రాడు కనపడ్డాడు అనుకోండి, ఎవరు అబ్బాయి పోయింది అని అడుగుతాం. అది అడిగితే కానీ వీడికి నిద్ర పట్టదు. ఎవరబ్బాయి అని అడుగుతాం. నెక్లెస్ చూశారనుకోండి, ఈ రోల్ గోల్డా అంటే 14 క్యారెట్టా 24 క్యారెట్టా అని అడుగుతాం. అలా అడిగితే కానీ నిద్ర పట్టదు. చీర చూశారనుకోండి, ఏది పట్టు చీర లేకపోతే సిల్క్ చీర అని అడుగుతాం. ఏదో మొత్తానికి కాజేషన్ బుద్ధి. అదే మనస్సు ఎలా ఉంటుంది. ఇప్పుడు బోయిన వడ్డించారనుకోండి, ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ రైస్, ఈ త్రినేత్రాల నుంచి పట్టుకొచ్చారా లేకపోతే ఫుడ్ వాళ్ళ నుంచి పట్టుకొచ్చారా అండి. అంటే మీరు అనొచ్చు తప్పే ఉందండి, తప్పేం లేదు మహాత్మ, తప్పే ఉంది, తప్పేం లేదు. ఇటు వచ్చి మీరు సంసారం నుంచి బయటపడరంటే అలాగే సంసారంలోనే ఉంటారు, అర్చనాహి బాధ. మరైతే ఎలా చూడాలి, ఫుడ్ ప్లేట్లోకి వచ్చిందనుకోండి, ఇది ఈశ్వరుని అనుగ్రహం చేత వచ్చింది అని చూడాలి. యూ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ ఈ అబ్జెక్ట్ టు ఈశ్వర. చిన్న పిల్లాడు కనబడ్డాడనుకోండి, ఎవరబ్బాయి కాదు, ఈశ్వరుడు ఈ పిల్లవాడి రూపంలో ప్రకటమైనాడు. షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ ది చైల్డ్ టు ది ఈశ్వర. అలా కనెక్ట్ మీరు కనెక్ట్ చేయడం ఎక్కడ చూస్తుందండి. కాజేషన్ బుద్ధితో చూస్తే హౌ కెన్ యూ డూ దట్ కనెక్షన్. అలాగే ఇక్కడ కూడా ఇది ఘటం ఇది పటం అని అవన్నీ చూస్తూ ఉంటాడే తప్పిస్తే దాన్ని ఆ స్టెప్కి కనెక్ట్ చేయడం. దెర్ ఈజ్ ఎ పార్ట్ అంటే ఇట్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్. దెర్ ఈజ్ ఎ ఫ్లవర్ అంటే కూడా ఇట్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్. వీడు ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ ది కామన్ రియాలిటీ బిహైండ్ ది పార్ట్ అండ్ ది ఫ్లవర్ అని ఎప్పుడూ తెలుసుకోడు. ఎంతసేపు పార్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్లవర్ అనే చూస్తుంది. పార్ట్ మట్టి నుంచి వచ్చింది, ఫ్లవర్ మొక్క నుంచి వచ్చింది అంటారు. చూసారా, ఒకరు నన్ను అడిగారు ఈ రోజే ఎలా ఉన్నా, ఈ రోజు ఎలా ఉంది, చాలా బాగుందన్నా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అన్నారు. ఆ తెలుసునన్నా, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఎలా తెలుసు, ఈశ్వరుని అనుగ్రహం వల్ల, ఈశ్వరుని కృప వల్ల వచ్చింది. అదేదో అధికారం నేను అనేది ఈ మధ్యన రోజు షో ఒకటి అయింది, ఈ రోజు ఇజ్రాయెల్ నుంచి వచ్చింది ఏం చెప్పారు. స్టిల్ వాట్ ఐ సెడ్ హోల్డ్స్ గుడ్ అని చెప్పారు. అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఆర్ జర్మనీ, ఇట్ మ్యాటర్స్ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఈశ్వర. కాబట్టి సెన్స్ ఆఫ్ ఆ కజేషన్ బుద్ధి, ఇట్ ఈజ్ ఎ మోస్ట్ బైండింగ్ బుద్ధి. ఇది మనం ఎంతసేపు ఆ కజేషన్ బుద్ధితో చూస్తున్నంతసేపు మీకు ఆ ఆత్మతత్వం తెలియదు. అంతేకాని మహాత్ములు ఏమని చెప్తారంటే అసలు కజేషన్ బుద్ధితో చూడద్దంట. మనం మనిషిని చూడగానే ఏమైనా ఎవరబ్బాయి అని అడుగుతాం, ఫలానా వారబ్బాయి. సపోజ్ ఆ ఫలానా వారు మీకు తెలియలేదనుకోండి, గ్రామంలో ఫలానా వారు నేను సుబ్బారావు గారా ఆయన ఎవరు అంటే ఆ వీధి ఉంది కదా నా వీధి ఎవరు అంటారు. ఆహా అలాగే ఎవరు, మీరు బ్రాహ్మణ వైశ్యులా అని నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ సుబ్బారావు గారు ఎవరో తెలియలేదు కనుక. అంటే మేము క్షత్రియులు అండి, ఓ క్షత్రి రాజులా మీరు, అలాగా మంచిది అని ఇంకేదో అలాగా అంత కాజేషన్, అంత నామరూప బుద్ధి, కాజేషన్ బుద్ధి తప్పించి వాట్ ఎవర్ హీ మేబీ హీఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర్. ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ హీఈస్ ఎ లివింగ్ బీయింగ్, హీఈస్ ఎ బీయింగ్ అని ఆ లెవెల్కి వెళ్ళగడానికి మనిషికి ఎంత కష్టం అవుతుంది. ఎనీవే, తస్మాత్ మృదాది సంస్థాన మాత్రం ఘటాదయ ఏవం సత్ సంస్థాన మాత్రమిదం సర్వం, అది సిద్ధాంతం. మరి మహాత్ముల యొక్క దృష్టి ఎలా ఉంటుంది, శంకరులకు అలా కనపడుతుంది. ఈ జగత్ అంతా కూడా సత్తు యొక్క సంస్థానం తప్ప మరి ఏది కాదండి, విచ్ ఇస్ వెరీ వెరీ ట్రూ. నిజానికి దీనికి ఒక స్టెప్ కూడా చెప్పచ్చు, మహాత్ములు అలా చెప్తారు. అంత సత్తు యొక్క సంస్థానము అంటే యూ మే నాట్ బి ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్ అట్ వన్స్. కాబట్టి ముందు ఏం చేయాలంటే పంచభూతముల లెవెల్కి తీసుకురావాలి. ఈ జగత్ అంటే పంచభూతాలు తప్ప మరేమీ కాదు. ఇది ఇండియా, ఇది అమెరికా, ఇది జర్మనీ, ఈ భేదం అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఆ భేదం ఉంటేనే పంచభూతములు తప్ప మరేమీ కాదు. పృథ్వీ చెప్తేదో వాయు ఆకాశములు తప్ప ఇంకేమీ కాదు. టూరిజం ఉంది, మీరు ఎక్కడ టూరిజంకి వెళ్ళినా, మీరు ఆఖరికి టింబక్టు వెళ్ళినా కూడా పంచభూతాలే ఉంటాయి. టింబక్టు అనే ఊరుంది, మాలి అనే స్టేట్లో ఉంది. మాలి అని సహారా డిజర్ట్లో ఒక కంట్రీ ఉంది, అక్కడ ఉంది. వరల్డ్ ట్రావెలర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఒకటి ఉంది మన్హాటన్లో, అంటే ట్రావెలర్స్ అసోసియేషన్ అనమాట. దాంట్లో మీరు మెంబర్ అవ్వాలంటే మీరు టింబక్టు వెళ్ళి వచ్చి ఉండాలి. యూ హ్యావ్ టు షో దెమ్ ప్రూఫ్ దట్ యూ హ్యావ్ విజిటెడ్ టింబక్టు. టింబక్టు విజిట్ చేయాలంటే మాలి ఎంబసీ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది,
బహుశా ఇండియా మొత్తం మీద ఎక్కడో ఒకటి ఉండి ఉంటుంది. ఆ ఎంబసీకి వెళ్తే వాళ్ళు విసా ఇస్తారు. ఆ విసా తీసుకుని మాలికి ఆ టింబక్తు ఎయిర్పోర్ట్ లో ఉండదు. టింబక్తు ఇస్ ఎ విలేజ్. టు ఫ్లై టు ఆఫ్రికా. ఆఫ్రికాలో కొన్ని స్టే కొన్ని నైరోబీ మొదలైనటువంటి కొన్ని ఉన్నాయి. అక్కడికి ఫ్లై చేస్తే అక్కడి నుంచి రైలో విమానమో ఏదైనా వారానికి సర్వీస్ ఏదైనా ఉంటే ఆ మాలి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. ఏదో ఉంది ఊరి పేరు. అక్కడి నుంచి ఏదో వ్యాన్ ఏదో పట్టుకుని జీపో ఏదో ఓల్డ్ సమ్ జాలపీ లైక్ కైండ్ ఆఫ్ థింగ్ పట్టుకుని మీరు వెళ్తే టింబక్టు అని విలేజ్ ఒకటి వస్తుంది. ఆ విలేజ్ వెళ్ళి అక్కడ టింబక్టు విజిట్ చేసినట్టుగా ఒక స్టాంప్ ఏదో వేయించుకుని వచ్చి ఆ వరల్డ్ ట్రావెలర్స్ అసోసియేషన్ నుంచి ఫీజు కడితే వాళ్ళు మీకు మెంబర్షిప్ ఇస్తారు. ఇదే పెద్ద కథ వాళ్ళు అవ్వాలంటే. సో టింబక్టు వెళ్ళినా కూడా పంచభూతాలు తప్పించే ఉండదు. అదే పంచభూతాలు. ఫ్రాన్స్ వెళ్ళినా అదే పంచభూతాలు. జర్మనీ ముందు కొంచెం నామరూప బుద్ధి ఉంటుంది కదండి. అంతేతనే ముందు పొద్దున్నే మీరు బయలుదేరి వెళ్ళారనుకోండి చూడడానికి, అబ్బా ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ లోపల కాళ్ళు లాగుతాయి, ఆకలి వేస్తుంది అని పంచభూత బుద్ధిలో పడుకుంటారు. అసలు ఇది అంతా అవుతుంది. ఎక్కడ బోధులు ఎక్కడ, కాఫీ ఎక్కడ అంటే కాదండి. ఈ శిల్ప సౌందర్యాన్ని ఇంకొంచెం చూడండి అంటే చూసిందండి వాళ్ళు వాళ్ళు చూసింది సార్. అది అయిపోయింది. ఆ నామరూప బుద్ధి అక్కడికి ఖతం అయిపోయింది. అప్పుడు మళ్ళీ బాగా అలసిపోయినప్పుడు ఇంకా నిద్ర చేస్తూ ఉంటుంది, తిండి తిని పడుకోవాలన్నప్పుడు ఆ గైడ్ మీకు ఇంకో కొత్త ఆర్కియలాజికల్ చూపిస్తానండి అంటే కొత్త ఆర్కియలాజికల్ ఐటమ్ ఒకటి చూపిస్తాను. చాలా స్పెషల్ ఒక పాటరీ అది. అది బైజన్ టైప్కి ఏది కాలంలో పాటరీ అదే కాదు. ఇంత పాటరీ వద్దండి వేస్తాను తీరా వేదిలో పాటరీ నా వల్ల కాదు నేను చూడలేదు కాలంలో. అంటే రేణో దట్ ఈస్ వెరీ స్పెషల్ స్టిల్ ఇట్ ఈస్ పంచభూతాస్ ఉంది. అదే అప్పుడు కానీ వీడికి కారణ బుద్ధి తగలదు. సో ఆ విధంగా ఇది ఆల్ సో మొత్తం జగత్తంతా కూడా పంచభూతాలు తప్ప ఇంకేమీ లేదు. ఓకే, ఈ రెడ్యూస్డ్ ఇట్ టు ఫైవ్ ఎలిమెంట్స్, దెన్ వాట్? పృథివీ అంటే ఏదో తెలుసునండి. పృథివీ సత్తా. పృథివీ అంటే పృథివీ సత్త అండి. సంథింగ్ విచ్ ఈజ్ ఆ జల సత్త, వాయు సత్త, తేజస్ సత్త, ఆకాశ అంత సత్త తప్ప ఇంకేమి. ఇది నామరూపాలు. ఈ పంచభూతాలు నామరూపాలు సత్. అదే కాబట్టి శంకర ఏమం సంస్థాన మాత్రం ఇదం సర్వం. సత్ సంస్థాన మాత్రం ఇదం సర్వం. ఆ సత్ కాల ఘనీభవించి ఉన్నప్పుడు పృథివీ ఉంది, చాలా సూక్ష్మంగా ఉన్నప్పుడు ఆకాశం ఉంది. ఇన్ బిట్వీన్ వెరైటీ అంటే సత్ సంస్థాన మాత్రం ఇదం సర్వం. అది సిద్ధాంతం. ఇది యుక్తం రావుత్పత్తే సదేవేతి. కాబట్టి ఈ సకల జగత్తు కూడా సృష్టికి పూర్వము సత్తుగానే ఉండను అనే వాక్యం ఏదైతే శృతి వాక్యము కలదో అది పర్ఫెక్ట్. కాబట్టి ఇదమ్ము ఇంతకు ముందు లేదు, అసత్తు నుండేదో పుట్టింది, ఆల్ దిస్ ఇస్ నిగేటెడ్. వాచారంభణ మాత్రత్వాత్ వికార సంస్థాన మాత్రస్య. ఈ వాచారంభణం అనే మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నదంతా బంగారమేనండి. అంతకు ముందు ఉన్నది బంగారమే, ఇప్పుడు ఉన్నది బంగారమే. బంగారమే ఒక వికారం అంటే ప్రోడక్ట్. దాని నుంచి వచ్చిన ఒక ఆభరణానికి దాని నుంచి ఇది పుట్టింది. కార్యము అని అర్థం. వికారం అంటే కార్యము. ఆ వికారం అనేది ఏదైతే ఉన్నదో ఆ వికారం ఒక సంస్థానమే. అయితే మరి ఆ వికారానికి అది సంస్థానమే అయితే, సంస్థానం అంటే అమరిక, బంగారం యొక్క అమరిక అది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్లు గ్లాసులో పోసి పెడతా, అది ఏంటంటే ఏం చెప్తారు, నీళ్ళు ఏం చెప్తారు. ఆ గ్లాసులోంచి తీసి ఒక స్పెరికల్గా ఉన్న గుండ్రటి పాత్రలో పోసి పెడతా, ఇప్పుడు దాని సంస్థానం మారింది. ఇప్పుడు ఏమంటారు, నీళ్ళే. ఇప్పుడు ఇంకొకటి నేల మీద పారపోస్తా, ఇప్పుడు ఏమంటారు, నీళ్ళే. ఎలా చూసినా నీళ్ళేది. కాబట్టి అది నీళ్లు తప్ప మరొకటి కానే కాదు. మరి ఇవన్నీ ఏంటంటే సంస్థానం తప్ప ఇంకొకటి లేదు. అలాగే వికార సంస్థాన మాత్రస్య. ఇప్పుడు నెక్లెస్ ఉంది, వాట్ ఈస్ దాట్? గోల్డ్ ఓన్లీ. గోల్డ్కే సంస్థానం మారింది. సంస్థానం మారితే మరి దానికి ఒక ప్రోడక్ట్ వికారము అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్ వికార, వాట్ ఈస్ దిస్ ప్రోడక్ట్? ఇది సంస్థాన మాత్రం.
సంస్థానం తప్ప మరేమీ కాదు. అంటే అమరిక మారింది తప్పిస్తే కొత్త వస్తువేమీ కాదు. మరి అటువంటిప్పుడు ఆ వికారానికి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? వాచారంభ. భగవంతుడు నోరు ఇచ్చాడు, ఏదో పేర్లు పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక అమ్మగారు ఉండేవారు, పని మనిషి కింద పనిచేసేవారు అక్కడ, యంగ్ లేడీ. పని మనిషి కింద పనిచేసేప్పుడు ఆమె పేరు మైసమ్మ. అయితే ఏమైంది, ఎవరో ఆ ఇంటికి, ఎవరి ఇంట్లో పని మనిషి కింద పనిచేస్తుందో ఆ ఇంటికి ఒక సినిమా డైరెక్టర్ ఒకడు వచ్చాడు విజిట్ అయితే. ఈ మైసమ్మ గారు వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్లో ఇవి అరేంజ్ చేసి ఆ గిన్నెలో తోడు ఇది నాలుగు సార్లు ఇటువంటి తిరుగుతుంటే ఈ సినిమా డైరెక్టర్ గంటలో పడింది. పడి ఆ మైసమ్మ గారిని పిలిచి ఈ యజమానితో చెప్పాడు, ఈవిడ మా సినిమాల్లో అక్కడక్కడ సెకండరీ పోర్షన్స్ ఏవో ఉంటాయి కదండి, హీరోయిన్ కాకపోయినా ఏదో ఎక్స్ట్రా కింద లేకపోతే మరి అంత ఎక్స్ట్రా కూడా అక్కర్లేదు, ఎక్స్ట్రాలు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. చూడడానికి అమ్మాయి చాలా బాగున్నది, చాలా ఫేస్ అది కూడా స్క్రీన్కి దానికి సరిపడుతుంది. సో వై నాట్ గివ్ ఏ ఛాన్స్, ఇక్కడ మేము షూటింగ్ వన్ పిక్చర్ అని ఆయన తెలిసి నువ్వు వచ్చి అర్చేస్తావా అంటే, అమ్మో నాకు తెలియదు నీకు తెలియదు కూడా నేను చెప్తాను వచ్చి అర్చేస్తావంటే సరే సరే. అప్పుడు వెంటనే షీ చేంజ్ హర్ నేమ్ టు శ్రీదేవి. అయితే నువ్వు పోయి శ్రీదేవి అయ్యి ఆచారం డ్రస్ మారింది. అంతకుముందు రాగా మైసమ్మ డ్రస్ కాదు, ఇప్పుడు ఇప్పుడు ఈ సంథింగ్ మోర్ స్పెషల్ డ్రస్, కొంచెం నాజూకైనటువంటి డ్రస్, హెయిర్ స్టైల్ మారుతుంది. నువ్వేనా మైసమ్మ నువ్వేనా అని అనిపించేట్లే మారుతుంది. అంటే హెయిర్ స్టైల్ మారుతుంది, డ్రస్ మారుతుంది, నడిచే పద్ధతి మారుతుంది, మాట్లాడే పద్ధతి మారుతుంది, ముఖానికి అలంకారము ఇవన్నీ కూడా మారుతాయి. ఎవ్రీథింగ్ చేంజెస్. అంటే అరే మన మైసమ్మైన రాయిది అన్నట్టుగా ఉంటుంది. బట్ దెన్ షీ ఈజ్ నౌ శ్రీదేవి. శ్రీదేవి అంటే మామూలు ఇంకో శ్రీదేవి కాదు, నేనేదో పేరున్నా ఆవిడని కాదు అభిప్రాయం, ఆవిడ శ్రీదేవి సంథింగ్ ఎల్స్. సో వాచారంభణం వికారో నామధేయం. నామధేయం ధ్యేయం గురించి మాత్రార్థం, నామ మాత్రం చెప్త అంటే నేమ్ షేక్, నేమ్ షేక్ తప్ప ఇంకొకటి. కాబట్టి ఈ జగత్తంతా కూడా నేమ్ షేక్, నథింగ్ మోర్ దాన్ దాట్. నను నిరవయవం సత్ నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం దివ్యోహ్యమోత్త పురుష సబాహ్యాభ్యంతరో యజ ఇత్యాదిశ్రుతిభ్య. మంచిదండి, అంతా సత్తు యొక్క సంస్థానం. మీ సత్తుకి అవయవాలు ఉన్నాయా? నో. నిరవయవం అంశాలు ఉన్నాయా? పార్ట్స్ ఉన్నాయా? నో. నిష్కలం, మీ సత్తులో చలనం ఉన్నదా? నో. నిష్క్రియం, మీ సత్తుకి రాగద్వేషముల సంస్పర్శ ఉన్నదా? నో. శాంతం, రాగద్వేషములు లేనిది. మీ సత్తులో దోషాలు ఏమైనా ఉన్నాయా? కల్తీ లాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా? నిరవద్యం, దోషాలు ఏం లేవు, బంగారంలో దోషాలు ఉండొచ్చు. నిరంజనం, మీ సత్తు ఇంతకుముందు జగద్రూపంగా పరిణమించి ఉండి అది జగద్రూపంగా ప్రకటమై మళ్ళీ విలీనమైన సందర్భంలో ఆ జగత్తు యొక్క లక్షణాలు కొన్ని దానికి అతుక్కులు ఉండి ఉంటాయి, అలాగేమైనా అతుక్కులు ఉంటాయి. నో. నిరంజనం. అయితే మీ సత్తు జడమైన సత్తా ఏమి? నో. పురుష చేతనము, దివ్య హార్ద చేతనము, స్వయం ప్రకాశము. అమూర్త అంటే మీ సత్తు సగుణ సాకారమాపోని అంటే నో. అమూర్త నిర్గుణ నిరాకారము. సో పురుష పూర్ణము అయితే మీ సత్తుకి బాహ్యమునందు ఏముంది, లోపల ఏమున్నది? సత్తుకి బాహ్యము లోపల అనేది ఏమీ లేదు. అంటే సత్తుకి బాహ్యంలోనూ సత్తే, సత్తుకి లోపల సత్తే. స బాహ్యాభ్యంతర, బాహ్యము అదే, బాహ్యము కూడా సత్తే. బాహ్యేనా అభ్యంతరేణ సహ వర్తతే, బాహ్యంలోనూ అదే ఉంది, అభ్యంతరంతోనూ అదే ఉంది. స బాహ్యాభ్యంతర, ఆ సత్తుకి పుట్టుక ఉన్నదా? లేదు. ఇది మీ సత్తు. ఇత్యాది శృతిభ్య అనే కదా మీరు వేదాంత వాక్యములతో చెప్పేది. అవును, కరెక్టే. అయితే మరి దాని మీద శంక. ఏమిటా శంక అంటే, నిరవయవస్య సత కథం వికార సంస్థానం ఉపపద్యతే. ఇక్కడి నుంచి ఇప్పుడు మట్టి కుండ అంటుంటే ట్రాన్స్ఫర్మేషన్, మట్టియే కుండ కింద పరిణమించింది, పరిణామవాదం. ఇప్పుడు ఇంతవరకు పరిణామవాదమే మాట్లాడారు, సాంఖ్యవాదాన్ని మాట్లాడారు. ఎందుకోసం? శూన్యవాదాన్ని నిరాకరించటం కోసం. మీరు గమనించారు ఆ ప్రోగ్రెస్,
అర్ధవైనాశికులు అంటే తార్కికుల యొక్క అసత్కార్యవాదాన్ని నిరాకరించాలి. శూన్య మహావైనాశికులు శూన్యవాదుల యొక్క వాళ్ళు అసత్కార్యవాదులు, అసత్తు నుంచి అసత్తు పుట్టిందంటారు, అసత్తు నుంచి సత్తు పుట్టిందని తార్కికులు అంటారు. ఈ రెండు వాదాలని నిరాకరించడం కోసం సత్తు నుంచి సత్తు పుడుతుంది అనే సాంఖ్య సిద్ధాంతాన్ని స్వీకరించి మాట్లాడారు. ఇప్పుడు ఆ సాంఖ్యాన్ని కూడా కొట్టి పారేసి ఇప్పుడు వివర్తవాదము అంటే పరిణామవాదాన్ని నిరాకరణ చేసి వివర్తవాదంలోకి వచ్చేస్తున్నారు. అంటే మట్టి నుంచి కుండ పుట్టింది, మట్టి పరిణమించి కుండ అయినది, మట్టిలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి కుండ అయింది అనేటువంటి వాదాన్ని నిరాకరించి ఇక్కడ అవడం అంటే ఏం లేదు, సత్తు జగత్తు అయినది, సత్తు సృష్టికి పూర్వం ఏముందండి, సత్తు ఉన్నది కదా. ఇప్పుడు ఆ సత్తు జగత్తుగా అయినది. ఇప్పుడు సంస్కృతంలో మూడు పదాలు ఉన్నాయి, జాయతే, భవతి, అస్తి. ఇప్పుడు మీరు చెప్పండి, కుండ ఘట జాయతే కరెక్టా కాదు? ఎందుకంటే ఘటం మట్టే ఘటం, కొత్తగా పుట్టింది ఏం లేదు, కాబట్టి జాయతే అనకూడదు. ఓకే, ఘట భవతి, మృతు ఘట భవతి, మట్టి కుండగా అవుతుంది. ద క్లే బికమ్స్ ది పాట్. ఇది సాంఖ్య సిద్ధాంతం. ఘట జాయతే, ద క్లే ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్, సారీ, ది పాట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ క్లే. ఇది ఆరంభవాదం అంటే పర్టికులర్ తర్క లాజిషియన్స్. The clay becomes the pot. You get the pot by the process of becoming in the clay. This is Sankhya's యొక్క పరిణామవాదం. వాళ్ళు భూధాతు మృతి ఘటో భవతి. శంకరుల వివర్త సిద్ధాంతం ఏమిటంటే నా జాయతే నా భవతి. మరి ఇంకేమిటండి, అస్థి. అస్థి అంటే మృతి అస్థి. మృతు అస్థి అయితే మరి ఘటం మాదేమిటి? ఘటం మిథ్య, ఘటం అపియరెన్స్ మాత్రం. ఘట అస్థి అని చెప్పడానికి వీర్లేదు. మృతు అస్థి. ఇప్పుడు నెక్లెస్ అస్థి అని చెప్పగలుగుతారండి? చెప్పడానికి వీర్లేదు. గోల్డ్ అస్థి అని చెప్పాలి. మీరు నెక్లెస్ అస్థి అన్నప్పుడు కూడా ఆ అస్థి దేంది? గోల్డ్ది. గోల్డ్ యొక్క అస్థిని నెక్లెస్ అంటగట్టి అస్థి అని చెప్పారు అంతే. అంతేగాని నెక్లెస్ అస్థి అన్నప్పుడు అస్థి గోల్డ్ది. నెక్లెస్ నామరూపాలు అంటే బుద్ధి ఎందు వస్తువు నందు ఏమీ లేదు, బుద్ధిలో వచ్చిన కల్పన మాత్రమే. దీన్నే వివర్తవాదము అంటారు. అంటే అపారిషన్, అపియరెన్స్ ఉంది. అపారిషన్ అంటారు ఎప్పుడైనా విన్నారా? అపారిషన్ అంటే దెయ్యం, అపారిషన్ అంటే దెయ్యం అంటారు కదా. దెయ్యం అన్నారు, దెయ్యానికి ఇంగ్లీష్లో అపారిషన్ అని పేరు. దెయ్యమో భూతమో ఏదో పేరు. అంటే అర్థం ఏంటంటే అది ఉన్నది కాదు, కనబడింది. అదేది వీడికే కానీ ఇంకెవరికే కనపడదు పైగా, వీడికే కనపడుతుంది అది, ఇంకెవరికే కనపడదు. ఇంకో ప్రారంభం అంచేతను వాడినే పీడిస్తుంది, అది ఇంకెవరిని పీడించదు, వాడికే కనపడుతుంది. చాలా దురదృష్టం ఉంది. అంత భ్రాంతిలో సమాజం నడుస్తూ ఉంది. వేరే అన్ఫార్చునేట్. దెయ్యం అన్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టేసుకుంటూ ఉన్నాం. ఆ దెయ్యాన్ని నేను బాగు చేస్తానని వీడు ఎడబడి చేసేసి డబ్బులు పట్టుకుపోతాం. ఆ తర్వాత ఇంకో వీడియో పంపించారు ఆ దెయ్యాన్ని, వీళ్ళందరూ 10 మంది వెళ్ళి ఇంకొకళ్ళని కర్రలేసి కొట్టేస్తాను. ఇదంతా కూడా శాంత, దెర్ ఇస్ నో రియాలిటీ టు ఆల్ దట్. అంతా అజ్ఞానం తప్ప ఇంకేం లేదు. బుష్ అమెరికా మీద, బుష్ ఇరాక్ మీద దాడి చేసేది చూడండి. శాంతం, శాంతం ఆఫ్ మాస్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అంతకంటే ఏం లేదు. అవి వెళ్ళిపోయి బాంబుల మీద బాంబులు వేసేసాడు. ఏముంది కదా, బిల్డింగ్లు అన్నింటినీ పగలగొట్టేశారు. ఇంక ఇప్పుడు బాంబులు ఎవరి మీద వేస్తారు? ఇంకా ఎక్కడైనా వేస్తే. ఎనీవే, సో కనుక ఇప్పుడు సత్తు నుంచి జగత్తు పుట్టింది అంటే సత్తులో వికారం రావాలి. కానీ సత్తు నిరవయవము. ఇప్పుడు మట్టి నుంచి కొండ వికారం వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఎందుకని? మట్టి సావయవం, మట్టిలో అవయవాలు ఉంటాయి. అంతేకానే అవయవాలని, మట్టిలో అవయవాలు ఉంటాయి కదండి, ముద్దలో అవయవాలు ఉంటాయి. అవయవాలను ఇటు 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 సర్దితే ఘటం అవుతుంది. అవయవముల యొక్క రీఆర్గనైజేషన్ అది సావయవం కనుక. మరి నువ్వేమో సతీ శిక్షిత్ అంటావు. చైతన్యంలో అవయవాలు ఎక్కడ ఉన్నాయి? నిరవయవం అది.
కాబట్టి దానికి ట్రాన్స్ఫర్మేషన్ కుదరదు. మరి అయ్యేలాగా నిరవయవమైన సత్ జగద్రూపంగా మారింది, ప్రకటమైంది అన్నది ఎలా కుదురుతుంది అని శంక. నైష దోష, ఇది దోషమేం కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మట్టి కుండ వదిలిపెట్టేశారు. మట్టి కుండ ఎంతకాలం పట్టుకున్నారు? తార్కికులకి శూన్యవాదులకి సమాధానం చెప్పడం కోసం మట్టి కుండ పట్టుకున్నారు. ఇప్పుడు ఇంక ఇప్పుడు సాంఖ్యవాదులను కూడా త్రోసిపుచ్చడం కోసం మట్టి కుండ వదిలిపెట్టేసి రజ్జు సర్పం దగ్గరికి వచ్చేస్తున్నారు. దృష్టాంతం మారిపోతుంది అక్కడ. రజ్వాద్యవయవేభ్య సర్పాది సంస్థానవతే బుద్ధి పరికల్పితేభ్య తదవయవేభ్య వికార సంస్థానోపపత్తే. ఇంకోండి, త్రాడు చూసి పోవనుకుంటాడు. ఇప్పుడు వాట్ ఈజ్ ది లెంగ్త్ ఆఫ్ ది స్నేక్? ఇట్ ఈస్ ది లెంగ్త్ ఆఫ్ ది రోప్. ఏమండి, వాట్ ఈజ్ ది వాట్ ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది స్నేక్? అంటే ది ఆర్ ది డైమెన్షన్స్ ఆఫ్ ద రోప్. అంతేకాదు, వీడు పాము చూసుకున్నప్పుడు వీడు అంటాడు, మామూలుగా పాముకైతే ఆ ఫైబర్స్ ఉండవు. వాడు అంటున్నాడు, పాముకైతే ఈ దారపు ఏసుల్లా ఉండదండి, కానీ దుఃఖమాలని ఈ పాముకి ఇదేదో కొత్త రకం పాములా ఉంది. ఈ దారపు ఏసులు అంటే గుర్తు చెప్పడానికి ఈ ఫైబర్స్ పాడుకుంటాం కదండి, ఫైబర్స్ ఆ ఫైబర్స్ లాంటివి కూడా ఉన్నాయండి. ఈ పాము ఏదో చాలా విచిత్రమైన పాము ఉండాలంటది. పాము దగ్గర పెట్టడు అని ఇంకోటి అంటాడు. మామూలుగా పాము అయితే తోక దగ్గరికి వచ్చేప్పటికి సన్నపడుతుందండి, కానీ ఈ పాము అంత మోరార్లెస్ ఈక్వల్గా ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, రజ్జువు యొక్క అవయవాలు ఏవైతే ఉంటాయో అవే సర్పావయవాలుగా ఫంక్షన్ చేస్తాయి. ఇప్పుడు సర్పం చూస్తున్నాడు కదండి. ఇప్పుడు మీకు ఇక్కడ దృష్టి సృష్టి వాదం, మీరు చూస్తున్నది చూస్తున్నప్పుడు ఉంటుంది, చూడడం అయిపోయిన మానేసిన అంటే ఇంకుండదు. ఇప్పుడు సర్పం ఎప్పుడు ఉంటుంది? సర్పాన్ని చూపులేదే ఉంటుంది. సర్పం చూడడానికి ముందుందా? లేదు. సర్పం చూడడం మానేసిన తర్వాత ఉందా? లేదు. ఇప్పుడు సర్పం ఎక్కడ మీరు చూసినప్పుడు ఉంది, చూసినప్పుడు ఉంది కదండి. ఎందుకంటే చూసినప్పుడు, ఇదొకటి మీరు ఆలోచించండి, చూసినప్పుడు లేదన్నారంటే మీరు కొంపలు అడ్డుకుపోతాయి. చూసినప్పుడు లేదన్నారంటే ఇంకా జగత్తుగా అసలు మీ అజాత వేదంలో పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ అద్వైతుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కనబడుతున్నా లేదని కనుక మీరు నోరు జారి అన్నారంటే మీ ద్వైత సిద్ధాంతం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. ద్వైతం ఏం నిలబడదు. ఎందుకంటే ద్వైతానికున్న ఒకే ఒక బలం కనబడడం, దాని బతికంతా కనపడ్డా, ఇంకే అంతకంటే ఇంకేం లేదు దాంట్లో. దాని సారం అంతా పోతుంది మీరు కనపడుతున్నది లేదన్నట్లు. కాబట్టి సర్పం ఉన్నది ఎక్కడి నుంచి పుట్టింది? రజ్జు నుంచి పుట్టింది. ఇంకెక్కడి నుంచి పుట్టింది? రజ్జు నుంచి. రజ్జు నుంచి పిల్లతో పుట్టలోంచి పుట్టుకొస్తుందా? పుట్టలోంచి పుట్టడమే చెప్పాల్సింది. రజ్జు నుంచి పుడుతుంది, త్రాడు నుంచి పుడుతుందండి. సర్పం పోయింది, ఎక్కడికి పోయింది? పుట్టలోకి వెళ్ళిపోయిందా? రజ్జులోకి వెళ్ళిపోయింది. ఉన్నప్పుడు సర్పావయవములు దేని ఎక్కడవి? రజ్జు యొక్క అవయవములే సర్పావయవములు. ఓకే, ఇది పరిస్థితి. అదేవిధంగా నిరవయవమైన సత్ నందు, అంటే అవయవములు లేని అబ్సల్యూట్ నందు దేశకాల బుద్ధిని జోడించి వీడు అవయవాలను కల్పిస్తాడు. బుద్ధి పరికల్పితేభ్య సదవయవేభ్య, రజ్జువు యొక్క అవయవముల నుండి సర్పము యొక్క సంస్థానము పుట్టినట్టుగా సత్తు యొక్క అవయవముల నుండి, సత్తు యొక్క అవయవములు అంటే సత్తు నిరవయవం. మరి సత్తుకు అవయవాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే బుద్ధి పరికల్పితేభ్య. బుద్ధి, దేశకాల బుద్ధి ఉంది కదా, దేశము కాలము బుద్ధి ఉండే ఉంటాయి. మీకు బుద్ధి లేకపోతే దేశకాలాలు ఉండవు. మీకు దృష్టాంతం ఇస్తా. సపోజ్ భూగోళం మీద సకల ప్రాణులు ఉన్నాయనుకోండి, మనిషి మినహాయించి, మనిషి మినహాయించి సకల ప్రాణులు ఉన్నాయనుకోండి. ఊహ, కానీ ఇమాజిన్ లైక్ దాట్. అప్పుడు ఉన్నాయనుకోండి, ఏముంది? మనిషి ఇప్పుడు
సైంటిస్టులు అలా అలా మాట్లాడతారు, మనిషి ఫలానాప్పుడు పుట్టాడు, అంతకుముందు మనుషులు లేరు అని అలా అదే చెప్తూ ఉంటారు కదా. సో అలాగే ఆఖరికి సృష్టివాదులు కూడా ముందు దేవుడు ఇది సృష్టించాడు, ముందు పశువులను సృష్టించాడు, ముందు పావులను సృష్టించాడు, ముందు పక్షులను సృష్టించాడు, ఫైనల్గా మనుషులను సృష్టించాడు, అంటే మనుషులు లేని ఒక స్థితిని మీరు భావన చేయండి. అప్పుడు ఆ మనుషులు లేని భూగోళాన్ని ఒక దేవత విజిట్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ భూగోళంలో అన్నీ ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, నదులు ఉంటాయి, ప్రాణులు ఉంటాయి, పశువులు పక్షులు అన్నీ ఎవ్రీథింగ్ ఉంటుంది ఎక్సెప్ట్ టైం. టైం ఉండదు, దేర్ విల్ బి నో టైం. టైం అనే మాటకి అవకాశం ఉండదు, ఎందుకంటే మీరు పశువులు కానీ పక్షులు కానీ దే డోంట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ టైం. టైం సెన్స్ ఉండదు, అన్నీ ఉంటాయి, సూర్యుడు వేస్తారు, అస్తమిస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్, బట్ ఆ టైం సెన్స్ అనేది ఏ ప్రాణి ఎందు ఉండదు. ఈ టైం సెన్స్ ఉన్నది కేవలం మనిషే, మనిషికే టైం సెన్స్ ఉంటుంది. అంటే ఇదంతా నేను ఈ కథంతా ఏం చెప్తానంటే బుద్ధి ఎందు మాత్రమే ఉంటుంది టైం. టైము మీకు బయట ఉండదు, బయట ఫర్ సమ్ డిస్కషన్స్ ఏ యూ కెన్ సే ఫిజికల్ టైం అండ్ సైకలాజికల్ టైం అని ఒక సెన్స్ ఆఫ్ డిస్కషన్ కోసం చెప్తాము, అది సైన్స్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ కోసం. దానికోసం ఫిజికల్ టైం అని న్యూటన్ అన్నాడు. ఫిజికల్ టైం ఏముందిలేండి, అంతా సైకలాజికల్ టైమే అని ఐన్స్టైన్ అంటాడు. సైకలాజికల్ టైం, సైకలాజికల్ టైం అంటే ఏంటి, రిలేటివ్, మీ మనస్సును బట్టి ఉంటుంది, బయట ఉన్నది ఏమీ కాదు. అంటే అయితే ఇప్పుడు ప్రియురాలతో, ఐన్స్టైన్ చెప్పిన దృష్టాంతం, ప్రియురాలతో కలిసి బీచ్ ఒడ్డు మీద కూర్చున్నాడు అనుకోండి, గంట నిమిషంలో గడిచిపోతుంది. 45 డిగ్రీ సెంటిగ్రేడ్లో రోడ్డు మీద నిలబడున్నాడు అనుకోండి, చెప్పులు లేకుండా, నిమిషం గంటలో ఉంటుంది. ఆయన చెప్పింది స్టవ్ మీద కూర్చున్నాడని చెప్పారు ఐన్స్టైన్. స్టవ్ మీద కూర్చున్నప్పుడు ఈ నిమిషం గంటలా ఉంటుంది. అది ఇప్పుడు బాగా ఇప్పుడు స్టవ్ మీద కూర్చున్నట్టే ఉందిగా ఈ రోజుల్లో అధ్యక్షులు ఇలా చెప్పారు. హెల్త్ సైకలాజికల్ టైం అనేదే, టైం అన్నది బుద్ధి అని ఉంటుంది. అంచేతనే బుద్ధిని మీరు జోడించాలి. టైం అంటే స్పేస్ కూడా బుద్ధి అని ఉంటుంది. బుద్ధిని జోడిస్తే నిరవయవమైన సత్తు నందు అవయవాలు కల్పితములవుతాయి. కల్పితములవుతాయి అంటే భాషిస్తాయి, నిజంగా ఉండవు, భాషిస్తాయి ఆ అవయవ. కాబట్టి కల్పితములైనటువంటి సత్తు యొక్క అవయవముల చేత ఈ జగత్తు యొక్క సంస్థానము ఉపపన్నమవుతుంది. కాబట్టి నిజమైన అవయవాలు ఉండక్కర్లా, కల్పిత అవయవాలు ఉంటే చాలు. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక కొండ కనపడాలంటే వాస్తవమైన కొండ అవయవాలు ఉండక్కర్లా, బుద్ధి పరికల్పితమైన కొండ అవయవాలు ఉంటే చాలు. అదే జరుగుతుందంటే. కాబట్టి బుద్ధి సంస్కారము, నామరూప సంస్కారము, దేశకాల సంస్కారంతో మనం జగత్తును చూసినప్పుడు జగత్తులో భేదం ఉన్నట్టు అనిపించినా సో ఘటహ అస్తి, పటహ అస్తి. ఇప్పుడు ఘటం ఉన్నది, అస్థి, ఇది సత్ కదండి, అస్థి కదండి, పుస్తకం అస్థి. ఈ అస్థి ఇంతవరకు ఉంది, ఈ రకమైన సంస్థానం. ఈ అస్థి ఇంకో రకంగా ఉంది, ఈ అస్థికి అస్థికి భేదం ఉన్నది. ఈ భేదము బాహ్యముందు వాస్తవంగా ఉన్న భేదం కాదు, బుద్ధి పరికల్పితమైన భేదం. ఎందుకంటే దీనికి ఇది అస్థి, ఇది అస్థి, ఈ మధ్యలో ఆకాశ ఉందా లేదా? ఆకాశ అస్థివానవా? అస్థి. మరి నువ్వు అస్థికి బ్రేక్ పడిందని ఎందుకు అంటున్నావు? అస్థికి బ్రేక్ ఎక్కడ పడింది? అస్థి 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 అంతా అస్థే, బ్రేక్ ఎక్కడి నుంచి వచ్చింది? అయితే బుద్ధి ఏం చేస్తుందంటే స్పేస్ సెన్స్ని అప్లై చేసి కంటికి స్పేస్ కనపడదు. బుద్ధి ఎందు స్పేస్ సెన్స్ ఉంటుంది, కంటికి పుస్తకాలు కనపడతాయి. ఈ స్పేస్ సెన్స్ తోటి ఇంద్రియాల ద్వారా చూసి ఇక్కడ అస్థి, ఇక్కడ బ్రేక్ వచ్చింది, మళ్ళీ అస్థి బిగిన్ అయింది ఇక్కడ అని అస్థిలో అవయవాలని, బ్రేక్స్ని బుద్ధి నిర్మాణం చేస్తుంది. అంతే అంతేగాని అస్థిలో వాస్తవంగా బ్రేక్ లేదు. ఇట్ ఆల్ వన్ కంటిన్యూయం. అస్థి అస్థి, ఇది కూడా అస్థి, ఆకాశ అస్థి, ఆకాశ కూడా అక్కర్లేదు, వాయు అస్థి ఇన్ బిట్వీన్, ఆకాశం దాకా అక్కర్లేదు. దీనికి నేను స్టాండర్డ్ దృష్టాంతం చెప్తూ ఉంటా, చెరటమున తరంగము అస్థి, నెంబర్ వన్ తరంగము అస్థి, మళ్ళీ తరంగము అస్థి, మధ్యలో ఏముంది? ఏమీ లేదంటాడు, ఏమీ లేదంటాడు, అచ్చేది ఏమీ లేదంటాడు, ఏమీ లేదా మధ్యలో తరంగంలో ఏముందో
ఇంకో తరంగంలో ఏముందో మధ్యలో కూడా అదే ఉంది, ఏమి లేకపోవడం ఏంటి. కానీ ఇప్పుడు తరంగము ఉన్నది అన్నదానికి అధిష్టానం ఏమిటి, ఆ సద్బుద్ధి కరణ అధిష్టానం ఏమిటి. మీరు రెండవ తరంగం ఉన్నది అనే సద్బుద్ధికి అధిష్టానం ఏమిటి. మీరు మధ్యలో ఏమీ లేదు అనే అసద్బుద్ధికి అధిష్టానం ఏమిటి. మీరు కాబట్టి సత్ని అసత్ని బుద్ధి పరికల్పితం చేస్తుంది. మీరు ఉంటే అధిష్టానంగా ఉంటుంది. అదేవిధంగా మనస్సు ఈ నామరూపముల యొక్క వికారాలను అలా కల్పించుకుంటూ పోతుంది బుద్ధి. సర్వమునందు కూడా వీడి ఉన్నది, వీడి ఈజ్ అన్నప్పుడు, పాట్ ఈజ్ అన్నప్పుడు ఆ ఈజ్నెస్కి, పాట్ ఈజ్ నాట్ అన్నప్పుడు ఆ నాన్ ఎగ్జిస్టెన్స్కి, రెండింటికి కూడా అధిష్టానంగా అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే గలదు. ఇది సద్వాదం ఇలాగే ఉంటుంది సత్. కనుక కాబట్టి ఇప్పుడు సత్తు యొక్క పరిణామం జగత్తు కాదు, సత్తు ఎందు జగత్తు భాషించిందంటే, సత్తు సత్తులాగే ఉంది, జగత్తు ఉంటే కనబడిందంటే. ఎందుకు కనపడిందంటే వీడి బుద్ధి యొక్క సంస్కారాన్ని బట్టి కనపడింది. అదే కన్క్లూడ్ చేసేస్తున్నారు, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. అదే మరి దృష్టాంతంలో అదే చెప్తారు, అక్కడ మృత్తిక మాత్రమే సత్యం. ఏవం తదేవ సత్యం ఇది శృతే అని శృతి చెప్పబోతోంది. కాబట్టి ఎలాగైతే మృతికేత్యేవ సత్యం, మృతికవే సత్యము అన్నామో, అలాగే సదేవ సత్యం, ఎగ్జిస్టెన్స్ ఎలోన్ ఇస్ ది ట్రూత్, ఇంకా వేరే రియాలిటీ అనేది ఏమీ లేదు. ఏకమేవాద్వితీయం పరమార్థత ఇదం బుద్ధి కాలేపి. మీరు జగత్తుని చూస్తే ఇదం బుద్ధిలో ఉంటారు, ఇదిగో ఇది 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 అని తొకడా 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 అత్తిని ముక్కలు 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 కింద చేసుకుని మీరు చూసే సందర్భంలో కూడా అక్కడ పరమార్థంగా అంటే వాస్తవంగా ఉన్నది మటుకు కేవలము ఒకే ఒక సత్, ఏకం ఏవ అద్వితీయం. అది రెండో మంత్రం పూర్తయింది. మూడో మంత్రం మళ్ళీ క్లాస్లో మొదలుపెట్టి రేపు మొదలుపెట్టి కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.